యచ్చు మధ్యమ వన్ పేపరు ఎలా రాయాలి అది ఏంటంటే నమ్మ రేపు ఫిఫ్టీన్త్ నా ఎగ్జామ్ కదా ఆ మోడల్ ఎలా ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి టూ పేపర్స్ రాయాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఎగ్జామ్ ట్వెల్వ్ థర్టీ వరకు పేపర్ వన్ నెక్స్ట్ టూ నుంచి ఫోర్ థర్టీ వరకు పేపర్ టూ అయితే మధ్యమ వన్ పేపర్ వచ్చేసి ఎలా రాయాలి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడమ్మా మొత్తం మధ్యమ వన్ పేపర్లో వచ్చి పన్నెండు ప్రశ్నలు ఉంటాయి పన్నెండు ప్రశ్నలకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకటో ప్రశ్న వచ్చేసి పద్యాంశం అనమాట అంటే ఏంటంటే మూడు పద్యాలు ఇస్తారు దానిలో ఒక భావార్థాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు ఐదు మార్కులు నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి తర్వాత రెండోది పద్య భాగంలోంచి ప్రశ్నలు ఇస్తారమ్మా మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు మీరు ఐదు రాయాల్సి ఉంటుంది ఒక్కొక్కటి రెండు మార్కులు పది మార్కులు వస్తాయి అక్కడ తర్వాత ఒక కవిత సారాంశం మనం ముందే అనుకుంటాం మొదటి మూడు పాఠాలు బాగా ఇంపార్టెంట్ అని అందులోయే గ్యారంటీగా వస్తాయి అనుకుంటాం కదా ఆ కవిత సారాంశాన్ని చాలా బాగా చదవాలి మూడు ఇస్తారు అందులో ఒకటి రాయాల్సి ఉంటుంది పద్నాలుగు మార్కులు అనమాట దాని తర్వాత రెండు కంఠస్థ దోహెలు కంఠస్థ దోహలు మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాము అందులో మూడు ఇస్తారు మనకి చాయిస్ అందులో రెండు రాస్తే సరిపోతుంది రెండింటికి కలిపి ఐదు మార్కులు తర్వాత అర్ధాలు మాత్రం పదిస్తారు కానీ ఐదే రాయాలి ఐదు మార్కులు చాయిస్ అనమాట ఇది కూడా పది విలోం శబ్దిస్తారు అందులో ఐదు మాత్రం రాయాల్సి ఉంటుంది అలాగే ఐదు జోడి జోడీ బనావో అంటే జతపరచటం ఇది గజ భాగం నుంచే ఇస్తారు ఈ జతపరచటం ఐదు ఇస్తారు ఐదు రాసేయాలి ఐదు మార్కులకి తర్వాత క్వశ్చన్ వస్తునమ్మా ఎయిత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ చెప్పేసుకున్నాం కదా జోడీ బనావో అని ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వాక్య ప్రయోగం ఇవి కూడా పదిస్తారు అందులో మనకి ఈజీగా ఉన్న ఫైవ్ సెలెక్ట్ చేసేసుకొని ఆ ఫైవ్ వాక్య ప్రయోగాలు కనుక రాసినట్టయితే ఒక్కొక్క దానికి టూ మార్క్స్ చొప్పున టెన్ మార్క్స్ అనమాట అలాగే చాలా 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 ఈజీ ఏంటంటే తొమ్మిదో ప్రశ్న ఈ తొమ్మిదో ప్రశ్న పారాగ్రాఫ్ క్షుణ్ణంగా చదవాలి చదివిన తర్వాత నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఈ నాలుగు ప్రశ్నలకి నాలుగు జవాబులు రాయాల్సి ఉంటుంది ఆరు మార్కులు వస్తాయి అన్నమాట తర్వాత పదో ప్రశ్న పదో ప్రశ్న వచ్చేసమ్మా భాగంలో ప్రశ్నలు ఉంటాయి కదా అవి ఐదు ఐదు వాక్యాలు రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క ప్రశ్న అది ఐదు ప్రశ్నలు ఇస్తారు రెండు ప్రశ్నలు రాయాలి పది మార్కులు అనమాట దాని తర్వాత అమ్మ పదకొండవ ప్రశ్న వచ్చి పాఠం సారాంశం రాయాల్సి ఉంటుంది పాఠ సారాంశం ఏంటి నాలుగు సారాంశాలు ఇస్తారు అందులో ఒక సారాంశం ఇది కూడా అంతే మొదటి మూడు నాలుగు పాఠాల్లో ఇంపార్టెంట్ అన్న అనుకున్నాం కదా అందులోది ఖచ్చితంగా ఒకటి వస్తుందనమాట అది నాలుగు ఇస్తారు ఒకటి రాయాలి పదిహేను మార్కులు ఆ ఒక్కటి రాసినందుకు తర్వాత మానక్ హిందీ అమ్మ మానక్ హిందీ అని ఒక సపరేట్ ఉంది కదా మనం చెప్పుకున్నాం కదా స్వరు వ్యంజనం తర్వాత ఎన్ని భాషలు గుర్తించబడి అంకెలు ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇవి మొత్తం ఎనిమిది ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది పది మార్కులు అనమాట ఈ విధంగా మొత్తం పన్నెండు ప్రశ్నలు వంద మార్కులు చాలా ఈజీ చాలా బాగా చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మీరు ఏవి ఆన్సర్ షీట్ విడిగా ఇవ్వరు ఆ బుక్ లెట్లోనే ప్రాథమికలు ఎలాగైతే రాశారో మధ్యమా కూడా బుక్ లెట్లోనే రాయాల్సి ఉంటుంది ఆల్ ది బెస్ట్ అందరికీ